నమస్తే, ఖమ్మం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రీతో. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఖమ్మం గ్రామీణ రక్షక భట్ట నిలయంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, ప్రజా భద్రతే తమ లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఓపెన్ హౌస్ ను ఆన్లైన్ ద్వారా విద్యార్థులు వీక్షించడానికి వీలుగా వెబ్సైట్ ఆన్లైన్ లింకును ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతతో పాటు దేశ అంతర్గత భద్రత పరిరక్షణతో పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. ప్రజల సేవలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవటంతో పాటు అసహులు బాసిన అమరవీరుల కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పోలీస్ వినియోగించే ప్రతి ఆయుధం పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఓపెన్ హౌస్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ రక్తదానం, విద్యార్థిని విద్యార్థులకు పోలీసులకు వ్యాసరచన పోటీలు, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు, డీసీపీ మాధవరావు, గ్రామీణ ఏసీపీ వెంకటరెడ్డి, ఏఆర్ ఏసీపీ విజయబాబు, గ్రామీణ సిఐ సత్యనారాయణ రెడ్డి, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, తిరుపతి, గ్రామీణ ఎస్ఐ రాము, ఐటీ విభాగం హేమనాథ్ బేక్ తదితరులు పాల్గొన్నారు.